దళిత గరీబుల కుటుంబంలో పుట్టి కార్మిక లీడర్గా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి మంత్రిగా ఎన్నో పనులు చేసి ఎంపీగా పార్లమెంటుకు పోయి లేబర్ మినిస్టర్గా కార్మికుల కోసం స్కీములు తెచ్చి తెలంగాణ కోసం కొట్లాడి కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించినోడు గడ్డం వెంకటస్వామి సారు. ఇండ్లు లేని పేదల కోసం గుడిసెల పోరాటం ఎత్తుకొని గరీబులకు ఇంత నీడనిచ్చిన నిక్కార్సైన లీడర్. అందుకే పార్టీలు జెండాలు పక్కకు పెట్టి అందరూ కాకాని పిలుచుకుంటారు పాయిరంగ. ఇలా ఆ పెద్ద మనిషిని తలుచుకునే రోజు కాక జయంతి పండుగకు ముఖ్యమంత్రి, చిన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రిటైర్డ్ జడ్జీలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, అభిమానులు మస్తు మందొచ్చిరు రవీంద్ర భారతికి. ఆ బుల్లెట్ గాయని స్పృహ కోల్పోయారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వెనుకంజ వేయలేదు. తొలి దశ మలిదశ ఉద్యమంలో ఒట్లాడి తెలంగాణ రాష్ట్ర మొత్తానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన్లాన్య సీనియర్ లీడర్ కాబట్టి ఈ తాపక్ సర్కార్ ముంగట్ నిలబడి గడ్డం వెంకటస్వామి సారు 95వ జయంతి కార్యం చేసింది. సెంటర్ మంత్రిగా కార్మికుల కోసం, సింగరేణి కోసం కాక ఇంత తిప్పల పడ్డది యాద్ చేసిండ్రు. సింగరేణి సంస్థకు 400 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించి సింగరేణి సంస్థ కాపాడుకోవడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండంలో కూడా రీఓపెన్ చేయడానికి వారు చాలా కృషి చేయడం జరిగింది. గరీబుల పిల్లలకు మంచి చదువులు అందాలని బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ సార్ పేరు మీద కాలేజీ కట్టిస్తే మస్తు ఫైదా అవుతుంది. 150,000 మందికి ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత మా నాన్నగారు ఇచ్చిన. కాక నీ గుర్తు చేసుకొని నన్ను పార్లమెంట్ పంపించినారు. పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు వెంకటస్వామి గారు మన్వండి అంటే వారు ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక జ్ఞాపకం వారు గుర్తు చేసుకునేవారు. కామ్రేడ్లు ఈ ముచ్చట యాద్ చేసిండ్రు. నిజంగానే పెన్షన్ స్కీమ్ వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ అది కార్మిక శాఖ మంత్రి ఉండి వెంకటస్వామి గారి పుణ్యమే. గడ్డం వెంకటస్వామి అంటే తెలవనలో కూడా గుడిసెల వెంకటస్వామి అనగానే గుర్తువాడతారు. పేదలకు ఇంత నీడ ఉండాలని కొట్లాడిన లీడర్ మరి. నిలవ నీడ లేకపోతే ప్రభుత్వ జాగాల్లో అక్కడ వారందరికీ గుడిసెలేపించి గడ్డం వెంకటస్వామి గారు గుడిసెల వెంకటస్వామి గారుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాక అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. కాక ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం. కాకతోవల నడుస్తామని రేవంత్ రెడ్డి సార్ మాటిచ్చి ఈ ముచ్చట చెప్పిండు. పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకని అన్నాడు. అట్లా ఇలా అన్నావు అంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాక వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇక ట్యాంక్ బండ్ మీద ఉన్న కాక ఇగ్రం కాడికి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దళిత సంఘాలు, అభిమానులు మస్తు మందొచ్చి నివాళులర్పించిండ్రు. సోనియా గాంధీని ఒప్పించడంలో సిడబ్ల్యూసి మెంబర్గా ఈ తెలంగాణ ప్రజల ఆశయాన్ని పూర్తి చేయడానికి కృషి చేసినటువంటి మహనీయుడు. గుడిసెల వెంకటస్వామి అంటే బీదవాళ్ళ వెంకటస్వామి. ఆయన ప్రతి వాడికి స్నేహితుడు, ప్రతి వాడికి కాక. తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చిందంటే వారి కన్న కలలో ప్రధానమైంది. ఎంపీగా, మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ప్రతినిత్యమైన గుండె పరితపించింది. ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం. ఇల్లును పార్టీ ఆఫీస్కి ఇచ్చి కాంగ్రెస్ అయి పుట్టింది కాక వెంకటస్వామి గారి ఇంటిలో. తెలంగాణ రావాలంటే ఎవరి నుండి కాలేదు, అందరు వచ్చి కాక గారిని అడిగిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి అడిగిండ్రు. అంటే సోనియా గాంధీని మాట్లాడి తెలంగాణ ఇస్తావా లేదా అని మాట్లాడిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. గాంధీ భవన్, జిల్లాల పార్టీ ఆఫీసులలో కాక విగ్రహాలున్న కాడల్లా నివాళులర్పించారు అభిమానులు. పెద్ద మనిషి పేరు మీద అన్నదానాలు, దాన ధర్మాలు నడిచినాయి. ముందు తరాలలో అధిపతిలా